నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. ఏ సమాజంలోనైనా ఏ కుటుంబంలోనైనా ముందుగా అమ్మను గౌరవించే సంప్రదాయం పెరగాలంట. అలాగే మహిళలను అవమానించిన వారిని క్షమించకూడదు అనంట. అలాగే ఉపేక్షించే పరిస్థితి ఉండకూడదని మరీ మరీ చెప్తా. అంతేకాదు వదిలిపెట్టకూడదు అన్నది ప్రతిజ్ఞగా తీసుకోవాలి. ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. కారణం, మీరు నేను మనమందరం ఇవాళ మాట్లాడగలిగే అవకాశం వచ్చింది అని అంటే జన్మనిచ్చిన తల్లికి అలాగే జన్మభూమికి రుణపడి ఉంటాము అన్నది వాస్తవం. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలి అదొక ప్రశ్న అయితే, మరి ఇవాళ మదర్ ఇండియా అని ఒక టైటిల్తో ఈ డిబేట్ ఎందుకు పెట్టాను అని అంటే, అమ్మ అంటే దేశంతో మన గౌరవంతో మన అభిమానంతో మన ఆత్మాభిమానంతో సమానం కాబట్టి ఆ అమ్మను అవమానం చేసిన వాళ్ళు ఎవరు అని ప్రశ్నిస్తే, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చేసిన అవమానం మర్చిపోలేనటువంటిది, మరవకూడనటువంటిది, అలాగే వదిలివేయకూడనటువంటి ఘోరమైనటువంటి ఆ అవమానానికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ నడుం కట్టి నడుం బిగించి ఏదో ఒక తీర్పు, ఏదో ఒక తీర్పు కాదు, చాలా ఖచ్చితమైన తీర్పు ఇవ్వడానికే సిద్ధంగా ఉన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం మనం గమనిస్తే నేషనల్ క్రైమ్ బ్యూరో నివేదిక చూసినప్పుడు కేవలం ఒకే ఒక సంవత్సరం 2022లో ఒక్క సంవత్సరంలో జరిగిన నేరాలు మహిళలపై ఎన్నో తెలుసా? 25,503 మంది. ఎవరిచ్చారు ఈ నివేదిక? కేంద్రానికి సంబంధించినటువంటి ఒక సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ఇది. సుబ్బారావో అప్పారావో లేకపోతే అంబటి రాంబాబు ఇంకొకళ్ళు మాట్లాడేటటువంటి తప్పుడు వ్యాఖ్యలు ఇలాంటివి కాదు. ఇది నివేదిక, శాస్త్రీయమైనది. అలాగే ముఖ్యంగా మహిళలపై జరిగిన అవమానకర సంఘటనలు ఏ రోజు ఏపీ ముఖ్యమంత్రి పట్టించుకోలా. అలాగే మరొక విషయాన్ని కూడా గుర్తు చేస్తా, మనకి ఫిజికల్గా ఒక దెబ్బ తగిలితే తట్టుకుంటాం, పెద్ద బాధ అనిపించదు, ఓర్చుకుంటాం. బట్ మానసికమైనటువంటి బాధ ఉంటుందే, అది వేటాడుతుంది. ఆ బాధ ఎలాంటిది? అవమానం చెందినటువంటి మహిళలను అడిగితే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మలను అడిగితే చెప్తారు వాళ్ళు పడుతున్నటువంటి బాధ, పడినటువంటి ఇబ్బంది, అవమానం. అందుకే ఇవాళ మదర్ ఇండియా అనే పేరుతో డిబేట్.